ఈ కింది బాణిలో ఏది సామాజిక అవసరాలు తీర్చేందుకు మరియు నవీన సామాజిక క్రమ పద్ధతిని ఏర్పాటు చేసేందుకు రాజ్యానికి వాస్తవ సూచన అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాజ్య విధాన ఆదేశక సూత్రాలు. ఈ కింది వాటిలో ఏది రాజ్య విధాన ఆదేశక సూత్రాల యొక్క సరైన వివరణ కాదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆదేశిక సూత్రాలు భారతీయులందరికీ సమాన ఆదాయం. సమాన పనికి సమాన వేతనం అనుపదం ఒక కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రాజ్య విధాన ఆదేశిక సూత్రం. ఆదేశిక సూత్రాలు అనే భావన ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఐరిష్ రాజ్యాంగం. ఆదేశ సూత్రాలు అమలు చేయుటకు దేనిపై ఆధారపడి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రభుత్వం వద్ద గల వనరుల లభ్యతపై. ఆదేశిక సూత్రాలు లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టోగా ఎవరు అభివర్ణించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కేసి వేర్. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల యొక్క తెలుపు నిబంధనలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 36 నుండి 51 వరకు ఆదేశిక సూత్రాల యొక్క నిబంధనలు తెలుపుతాయి. ప్రాథమిక హక్కులు కంటే ఆదేశిక సూత్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన రాజ్యాంగ సవరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 42వ రాజ్యాంగ సవరణ. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ అధ్యాయంలో వివరించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 4వ అధ్యాయంలో వివరించబడ్డాయి. ఈ కింది వనలో ఏది రాజ్య విధాన ఆదేశిక సూత్రాల ఆశయం కాదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మతపర రాజ్య ఏర్పాటు. ఈ క్రింది ఆదేశిక సూత్రాలలో దేనిని భారత రాజ్యాంగంలో మొదటిగా పొందపరచలేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉచిత న్యాయ సలహా. రాజ్యాంగంలో పొందపరిచిన రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఏ న్యాయస్థానం చేత అమలు పరచడనప్పటికీ అవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 దేశ పాలనలో ప్రాథమిక అంశాలు. ఈ కింది వారిలో ఏది భారత రాజ్యాంగంలోని రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో పేర్కొనలేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భారత రాజ్యాంగం యొక్క ఏ భాగము అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను రాజ్యం పెంపొందించే బాధ్యతను పేర్కొంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. ఈ కింది వాణిలో ఏది రాజ్య విధాన ఆదేశిక సూత్రం కాదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు మరియు రాజ్యాంగ యొక్క అంతరాత్మక దేనితో రాజ్యాంగం యొక్క సామాజిక తత్వం ఇమిడి ఉందని ఎవరు అభివర్ణించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గ్రాన్వెల్లీ ఆస్టిన్. భారత ప్రభుత్వం చట్టం 1935లో పొందపరచబడిన ఉపకరణ సూచనలు 1950లో భారత రాజ్యాంగంలో దేనిగా పొందపరిచారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు.
భారత దేశంలో పని చేసే హక్కు ఒక కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఆదేశిక సూత్రం ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి అనుబంధత కాని వేరు కావు అనేది ఏ కేసులో తెలియపరచబడింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మినర్వా మిల్స్ కేసు ప్రాథమిక హక్కులపై ఆదేశ సూత్రాలకు ఆధిక్యత కలుగజేసిన రాజ్యాంగ సవరణ ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 42వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోని ప్రత్యేక అధ్యాయం 4 క్లాజ్ దేనిని తెలియజేస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ప్రాథమిక విధులను ప్రాథమిక విధులు వేడిని గుర్తు చేసేందుకు ఉద్దేశించబడినవి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఈ కింది ఏ విధులు భారత రాజ్యాంగం ద్వారా ప్రాథమిక విధులుగా పేర్కొనబడినాయి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సి మరియు డి ఈ కింది వాటిలో ఏది భారత రాజ్యాంగం యొక్క నిబంధన 51 క్లాస్ ఏకు లోబడి ప్రాథమిక విధి కాదు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఎన్నికలలో ఓటు వేయటం ఈ కింది ఏ సంవత్సరంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 1976 ఈ కింది బానిలో ఏది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులలో చేర్చబడలేదు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అల్పసంఖ్యాకులకు రక్షించుట ఈ క్రింది వాటిలో ప్రాథమిక విధుల దినోత్సవం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 జనవరి 3 ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలు జారీ చేసేది ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 రీట్ జారీ చేస్తాయి ఈ కింది వాటిలో ఏది ప్రాథమిక విధి కాదు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జాతీయ ప్రాముఖ్యం కలిగిన ప్రదేశాలను మరియు కట్టడాలను పరిరక్షించడం సరస్సులను పరిరక్షించడం ఒక లక్ష్యంగా ఈ కింది వాటిలో దేనిలో వ్యాఖ్యానించబడింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ప్రాథమిక విధులు ఎవరి సిఫారసుల అనుసారం ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడినవి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 స్వరణ్ సింగ్ కమిటీ జాతీయ పతాకం మరియు జాతీయ గీతంను గౌరవించడం ఒక కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ప్రతి పౌరుడి ప్రాథమిక విధి ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 పూర్వపు సోవియట్ యూనియన్ తొలుత రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రాథమిక విధులు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 10 ప్రాథమిక విధులు